అతను ఆ దిశగా ప్రయాణం చేయలేదు. ఈసారి ఎన్నికల్లో ఖచ్చితంగా మైలవరం నుంచి బొమ్మసాని సుబ్బారావు పోటీ చేసే అవకాశం ఉందా, కాన్ఫిడెన్స్ ఉందా? నాకైతే పూర్తి నమ్మకం ఉందండి. చంద్రబాబు గారు ఆలోచన విధానం, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల మేర నాకు తప్పకుండా అవకాశం ఇస్తాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు స్థానికంగా నాకు ఇక్కడ ఉన్న ప్రజలు పార్టీలకు సంబంధం లేకుండా పేదవారంతా నేను ఎన్నో సేవా కార్యక్రమాలు, కోవిడ్లో వీళ్ళు ఎవరు అసలు అడ్రస్ లేరు, ఆ సమయంలో కూడా మాకు ఉన్నటువంటి పరిధి కంటే మించి మేము వాళ్ళని సర్వీస్ చేసాం కొంత ప్రాంతానికి. ప్లస్ మైనార్టీలకు ఏ కార్యక్రమం వచ్చినా, పేదవాళ్ళు ఎవరు వచ్చినా మేము అన్ని రకాలుగా వాళ్ళకి ఆదుకుంటానే ఉన్నాం. మాకు ఏ పదవి లేకపోయినా ఈ ప్రాంతంలో నా దగ్గరికి ఒక మనిషి వచ్చాడంటే నా మీద ఒక నమ్మకంతో వచ్చాడు కాబట్టి నేను ఆ మనిషికి ఆ పేదవాడికి చేసి పంపించాలని భావంతో మేము పనిచేసాం. కానీ పార్టీలకు అతీతంగా తప్పకుండా వైసీపీ పార్టీ నుంచి కూడా బోల్డ్ మంది సమాచారం ఇస్తున్నారు, నువ్వు టికెట్ తెచ్చుకుంటే మా అందరి సహకారం కూడా ఉంటుందని ఎన్నో గ్రామాల్లో పేద ప్రజలు నాకు తెలియపరచడం జరుగుతుంది. అది పూర్తిగా నమ్మకం ఉంది నాకైతే. చంద్రబాబు గారు ఓకే చేస్తే చాలా డెడ్ ఈజీ. ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పార్టీ మారుతారు, తెలుగుదేశం పార్టీలోకి వస్తారు, అదే మైలవరం నియోజకవర్గం, దేవినేను మాకు కాకుండా లేకపోతే మీకు కాకుండా మళ్ళీ వసంత కృష్ణప్రసాద్కి ఇచ్చే అవకాశం ఉందని కొంత ప్రచారం జరుగుతుంది, మీ దృష్టికి వచ్చింది అది? అది దృష్టికి వచ్చిందండి. చంద్రబాబు గారు మాత్రం ఏ శాసనసభ్యుడు వస్తే పార్టీలోకి వస్తానని సర్వీస్ చేస్తానంటే ఎవరినైనా ఆహ్వానిస్తారు, ఏ రాజకీయ పార్టీ అయినా సరే. ఇప్పుడున్న స్థానిక శాసనసభ్యుడికి అదే నియోజకవర్గం ఇస్తారని మాత్రం నేను భావించట్లా.